నీరు మనకు ప్రాణాధారమే కావచ్చు కానీ మన శరీరంలో కాని చోట చేరితే ఆ నీరే మనకు ప్రాణాంతకంగా పరిణమిస్తుంది ఊపిరితిత్తుల్లోనూ ఛాతీ మధ్య భాగంలో ఊపిరితిత్తుల చుట్టూ నీరు చేరడం అలాంటి సమస్యే ఫ్లోరల్ ఎఫ్యూజన్గా పిలిచే ఈ సమస్య మూలంగా న్యూమోనియా మొదలవుతుంది సకాలంలో చికిత్స అందించకపోతే ఏకంగా ప్రాణమే ప్రమాదంలో పడుతుంది ఊపిరితిత్తుల్లో నీరు చేరడానికి వెనుక కారణాలేమిటో ఈ సమస్యకు ఎలాంటి చికిత్స అవసరమవుతుందో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం ఫ్లూరల్ ఎఫ్యూజన్ అంటే ఏంటి లోరల్ ఎఫ్యూజన్ అంటే ఏంటి ఏంటి అనేది తెలుసుకునే ముందు ఈ ఊపిరితిత్తు యొక్క ఎనాటమీ కొంత మనం తెలుసుకోవాలి ఊపిరితిత్తు చుట్టూత ఉండేటటువంటి పొరలు ఊపిరితిత్తు చుట్టుతా రెండు పొరలు ఉంటాయి ఒకటి ఊపిరితిత్తుకు ఆనుకుని ఉంటుంది రెండోది చెస్ట్ వాల్ కానుకుని ఉంటుంది లోపల భాగంలో ఈ రెండు పొరలు మధ్య థిన్ ఫిల్మ్ ఆఫ్ మూడి సొన్న లేయర్ ఆఫ్ ఫ్లూయిడ్ ఉంటుంది అది ఊపిరితిత్తు మనం గాలి తీసుకునేటప్పుడు ప్రతి నిమిషం కూడాను గాలి తీసుకున్నప్పుడు సైజ్ పెరుగుతూ ఉంటుంది ఇన్స్పిరేషన్ ఎక్స్పిరేషన్తో ఏ రకమైన మూమెంట్ అయితే ఉంటుందో ఆ మూమెంట్ లూబ్రికేషన్కి ఈ ఊపిరితిత్తు పొరల్లో ఉండేటటువంటి నీరు సన్న పొర నీరు ఉపయోగపడుతుంది ఈ సన్న నీరు కొంచెం నార్మల్గా ఫిఫ్టీ ఎంఎల్ అట్లా ఉంటుంది అట్లాంటిది ఒకవేళ కనుక నీరు కనుక లోపల ఊపిరిత్తు పొరల్లో గనుక చేరుతూ ఉంటే దాన్ని ఎఫ్యూషన్ అంటాము ఊపిరితిత్తుల్లోకి నీరు ఎందుకు చేరుతుంది కారణాలేంటి ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉండటం వల్ల కానీ ఊపిరిత్తుల్లో సే మనకి బాడీలో ఎక్కడన్నా ఒక పుండు పడిన ఒక ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి మనందరికీ తెలుసు రస్ కారుతుంది నీరు కారుతుంది అట్లా కారింది మనం చర్మం మీద ఎక్కడన్నా వస్తే ఏం చేస్తాం ఒక తడిగుడితోనో తుడుచుకోవటం డ్రెస్సింగ్ చేసుకోవటం నీట్గా చేస్తాం బట్ ఊపిరిత్తుల్లో కనుక అట్లానే ఇన్ఫెక్షన్ వస్తే అక్కడ నీరు లాంటిది చేరేదానికి అవకాశం ఉంటుంది అది యూజువల్గా పొరలు ఊపిరిత్తుల్లో ఉండే పొరల మధ్యలో చేరుతుంది దాన్ని ఫ్లోరల్ ఎఫ్యూషన్ అంటాం అది అనేక రకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్ వల్ల రావచ్చు ఒకటి సింపుల్ ఇన్ఫెక్షన్స్ న్యూమోనియాస్ వల్ల రావచ్చు రెండోది కామన్గా మనం చూసేది కుట్ ష్యుబర్క్లోసిస్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు వాళ్ళల్లో ఈ ఊపిరిత్తుల పొరల చుట్టూతో నీరు చేరటం అనేది చూస్తూ ఉంటాం అదే కారణం కాకుండా కొన్ని సందర్భాలు కొన్ని క్యాన్సర్స్ ఊపిరితు పొరల్లో వచ్చినటువంటి క్యాన్సర్లు వల్ల రావచ్చు అట్లాగే ఊరితులు ఇంకెక్కడైనా క్యాన్సర్ వచ్చినా అక్కడి నుంచి స్ప్రెడ్ అయ్యి మెటాస్టైసిస్ అంటాం స్ప్రెడ్ అయిన తర్వాత అక్కడ అప్పుడు కూడా రెండు ఊపిరిత్తు పొరల్లో నీరు రావడానికి అవకాశం ఉంటుంది అట్లాగే ఒక్కోసారి మనకి ట్రామా దెబ్బలు తగిలినప్పుడు ఇంజురీస్ ఏమైనా వచ్చినప్పుడు కూడాను పక్క ఇరిగినప్పుడు కూడాను లోపల బ్లడ్ చేరుతూ ఉంటుంది దాన్ని హీమోథెరాక్స్ అంటాము అట్లాగే కొన్ని కొన్ని సిస్టమిక్ డిసీజెస్ బాడీలో ఎప్పుడైనా ప్రోటీన్ తగ్గినా కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళలో కానీ హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళలో కానీ కూడా అనేక రకాల కారణాల వల్ల ఊపిరిత్తుల్లో నీరు చేరటం అనేది మనం చూస్తూ ఉంటాము ఊపిరితిత్తుల్లోకి నీరు చేరినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి కొంచెం నీరు చేరినప్పుడు వాళ్ళకి చేతిలో నొప్పి ఎస్పెషల్లీ గాలి ఊపిరి పీల్చినప్పుడు నొప్పి రావటం అది ఉంటుంది అట్లాగే ఉపిరితిలో గాలి నీరు ఎక్కువ చేరే కొందికి ఏమవుతుందంటే వాళ్ళకి ఛాతీలో నొప్పి పెరుగుతూ ఉంటుంది అట్లాగే ఆయాసం వస్తుంది అట్లాగే దగ్గు వస్తుంది ఈ లక్షణాలన్నీ కూడాను ఊపిరితిలో నీరు చేరుతున్న వాళ్ళలో ఉంటుంది ఊపిరితిలో నీరు చేరినప్పుడు చాలామందికి జ్వరం కూడా మనం చూస్తూ ఉంటాం ఎస్పెషల్లీ ఇన్ఫెక్షన్స్తో పాటుగా ఉన్నట్టయితే వాళ్ళకి జ్వరం ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాము ఊపిరితిత్తుల్లోకి నీరు చేరడం అనేది ఎందుకు ప్రాణాంతకం కొన్ని సందర్భాల్లో అది ప్రాణాంతకం అవ్వచ్చు ఎస్పెషల్లీ దాన్ని ఐడెంటిఫై చేయటంలో కనుక మనం లేట్ చేసినట్లయితే నీరు బాగా ఎక్కువ చేరి బాగా ఆయాసం ఎక్కువైనప్పుడు వాళ్ళకి ఒక్కోసారి ప్రాణం మీదకి రావడానికి అవకాశం ఉంటుంది అట్లాగే సడన్గా పెరుగుతున్నప్పుడు ఏదైనా ట్రామా ఇంజరీ జరిగినప్పుడు రిఫ్రాక్చర్స్ ఫ్రాక్చర్స్ అయ్యండి కానీ అట్లా ఉన్నప్పుడు సడన్గా బ్లడ్ అంతా లోపల చేరినప్పుడు అది ఐడెంటిఫై చేయటం కనుక లేట్ అయితే డెఫినెట్గా అది ప్రాణాంతకం కావచ్చు ఊపిరితిత్తుల్లోకి నీరు చేరిందని మీరు ఎలా నిర్ధారిస్తారు ఎలాంటి పరీక్షలు చేస్తారు యూజువల్గా వాళ్ళు చెప్పేటటువంటి కంప్లైంట్స్ ఊపిరితిత్తుల్లో కుడిపక్క సే కుడిపక్క ఊపిరితిత్తులో నీరు చేరింది అనుకున్నాం అనుకున్నప్పుడు వాళ్ళకి కుడిపక్క పెయిన్ రావటం గాలి తీసుకున్నప్పుడు నొప్పి ఎక్కువ అవటం అట్లాగే ఎగ్జామిన్ చేసినప్పుడు అటుపక్క కదరిక కుడిపక్క మనకు గాలి చేరిందని నీరు చేరితే కనుక కదలిక తక్కువగా ఉంటాం అట్లాగే టెస్ట్ ఏమేమి టెస్ట్ చేయొచ్చు అనేది మనం చూసుకున్నట్టయితే ఎక్స్రే ఎక్స్రే సింపుల్ అండ్ చీప్ ఇన్వెస్టిగేషన్ దాంతో కనుక మనకి ఎక్స్రేలో కనుక తేడా కనపడతాంది తెల్లగా ఉంటుంది అంత అవి ఉంటే కనుక నీరున్నట్టు అట్లాగే అల్ట్రాసౌండ్ చేయటం అల్ట్రాసౌండ్ స్కానింగ్ టెస్ట్ కనుక చూసుకున్నట్టయితే ఉంటే చాలా తేలిగ్గా మనం ఐడెంటిఫై చేయొచ్చు ఎక్కువ మందిలో ఎక్స్రే అల్ట్రాసౌండ్తో మనం నిర్ధారణ చేయవచ్చు కొన్ని సందర్భాల్లో మనం సిటీ స్కాన్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది ఊపిరితిత్తుల్లోకి నీరు చేరినప్పుడు చికిత్స ఎలా ఉంటుంది ఏ కారణం చేత వాళ్ళకి నీరు చేరుతుంది అనేది మనం ముందు గమనించాలి సే వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుంది అని కనుక మనం నిర్ధారణ చేసినట్టయితే ఎస్పెషల్లీ న్యూమోనియాస్ అట్లాంటివి ఉన్నట్టయితే దానికి సంబంధించి యాంటీబయాటిక్స్ అవి వాడుకోవటం ఫస్ట్ అట్లాగే క్లోసిస్ వల్ల చేరుతుంది అని నిర్ధారణ చేసినట్టయితే టీబీకి సంబంధించినటువంటి మందులవి వాడటం నీరు కొంచెమే ఉంటే గనక ఆ కారణం ఏంటనేది మనం ఐడెంటిఫై చేసి దానికి గనక వైద్యం చేస్తే ఆ నీరు దాని అంతటా అదే ఇంకిపోయేదానికి అవకాశం ఉంటుంది అట్లా కాకుండా నీరు ఉపరీతిలో పెరుగుతుంది ఎక్కువ అవుతుంది అని గనక మనం గమనించినట్లయితే అట్లాంటి సందర్భాల్లో దానికి ఆపరేషన్స్ కానీ ఇవి కానీ చేయాల్సి ఉంటుంది ఎస్పెషల్లీ ఎక్స్రేలో కానీ అల్ట్రాసౌండ్లో కానీ నీరు ఎక్కువగా ఉందని కనుక మనం గమనించినట్టయితే అల్ట్రాసౌండ్ ద్వారా సూది పెట్టి ఆ నీరును కొంచెం తీసి టెస్ట్కి పంపించి నిర్ధారణ చేసుకోవచ్చు నిర్ధారణ చేసిన తర్వాత ఒకవేళ అది కనుక ఎక్కువగా ఉంది గూళ్ళు కట్టుకుపోయినట్టయితే దానికి ఒక సూత్తో మొత్తం వీలైనంత తీయటం లేదా తొరకోస్కోపీ అంటారు మనం లాప్రోస్కోపీ సర్జరీ ఏ రకంగా అయితే చేస్తామో అట్లాగే ఊపిరిత్తు పొరల్లో కూడాను ఒక కెమెరా పాస్ చేసి లోపల ఉన్న నీరంతటినీ క్లీన్ చేయటం ఒకటి ప్లస్ ఆ లోపల గూళ్ళు కట్టుకుపోయి పొరల్లాగా ఏర్పడినటువంటి ఊపిరిత్తునంతా సెపరేట్ చేసి అక్కడ ఉన్నటువంటి డెబ్రిస్ అంటాం చీము కానీ ఇవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకుని వాష్ చేసుకోవటం అట్లాగే అక్కడి నుంచి మనం ఏ కారణం చేత వచ్చింది అనేది నిర్ధారణ చేసుకునేదానికి బయాప్సీ తీయటానికి కూడా అవకాశం ఉంటాం ఈ ప్రొసీజర్ని థర్కోస్కోపీ అంటాం ఇప్పుడు ఆ ప్రొసీజరు చాలా తేలిగ్గా చేసేదానికి అందరికీ కూడా నైపుణ్యత కూడా డెవలప్ అయింది కాబట్టి ఊపిరిత్తుల్లో పొరల్లో నీరు చేరుతూ చేరింది అని కంగారు పడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు వైద్యం పరంగా దాన్ని చక్కగా నయం చేసుకోవచ్చు ఊపిరితిత్తుల్లో ఛాతి మధ్య భాగంలో నీరు చేరడం అనేది అత్యవసర పరిస్థితి సాధ్యమైనంత త్వరగా చికిత్స మొదలుపెట్టి అక్కడి నీటిని తొలగించాలి అప్పుడే న్యూమోనియా వంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయి ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఆంధ్ర హాస్పిటల్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం చెమట వాసన వేధిస్తున్నప్పుడు ఒక చెంచా చొప్పున నిమ్మరసం వంట సోడాను బాగా కలిపి ఆ మిశ్రమాన్ని బాహుమూలల్లో రాసి శుభ్రం చేసుకోండి వంట సోడాలోని యాంటీ బ్యాక్టీరియల్ సమ్మేళనాలు దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను తొలగిస్తాయి